దొంగపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు హుదూద్ కోసం 50 లక్షలు ఇచ్చారు. నేను కూడా చాలా సంతోషం పడ్డాను, పాపం ప్రజల్ని ఆదుకుంటున్నారని. కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మన కోసం 1 కోటి రూపాయలు ప్రకటించారు, ప్రజల్ని ఆదుకుంటానని చెప్పారు. మీ కనీసం ఒక నీటి ప్యాకెట్ వచ్చిందా? ఒక తాగునీరు ప్యాకెట్ వచ్చిందా? తాగునీరు ప్యాకెట్ వచ్చిందా? లేదు. ఎంత అన్యాయం చూడండి. అంటే మనల్ని మబ్బు పెట్టేదానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ వేదిక మీద ఉన్న అధికారులందరినీ నేను గుర్తించాలి. శివశంకర్ గారు సార్ ఒకసారి నుంచోండి సార్, ఎవరికపోతే చాలా అద్భుతంగా సహకరించారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా, రాత్రి ఎప్పుడు మెసేజ్ పెట్టినా, ఎప్పుడు ఇసుక్కోలేదైనా చాలా ఉత్సాహంతో సార్ ఇది చేయాలి ఇంకా అది చేయాలని సలహాలు ఇచ్చే వ్యక్తి. ఇంకో పక్కన శేఖర్ బాబు గారు ఉన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇంకొక అబ్బాయి కూడా పుట్టాడు. కానీ అది శేఖర్ బాబు గారు ఎక్కడుండే ఎక్కడుండే మందసాలో ఉండే ఆయన భార్య పేరు కూడా వెళ్ళలేదు. ఇక్కడ ఉండి మన కోసం అహర్నిస్తలు కష్టపడిన వ్యక్తి శేఖర్ బాబు గారు. ఈయనే కాకుండా 11 డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. అందరిని ఒకసారి ముందర రమ్మని కోరుతున్నా. దయచేసి డిప్యూటీ కలెక్టర్లు అందరూ ముందరు రావాలా. పండగ రోజు మనోరమ గారు, చక్రాధర్ రెడ్డి గారు, తేజ్ భరత్ గారు, మోహన్ కుమార్ గారు, టీవీఎస్డి కుమార్ గారు, వసంత రాముడు గారు, గోవిందరావు గారు, గణేష్ గారు, నాగలక్ష్మి గారు, వీళ్ళందరూ మీకోసం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పండగ రోజు కాదని మీకోసం పనిచేశారు. గట్టిగా చప్పట్లు వాళ్ళ కోసం కొట్టుమని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నా. నేను వాళ్ళందరూ చెప్పా, దేవుడు దయవా మళ్ళీ తుఫాన్ రాకూడదని నేను కోరుకుంటున్నా. ఒకవేళ వస్తే మేము సిద్ధంగా ఉన్నాం, నా టీం కూడా సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఈ 11 డిప్యూటీ కలెక్టర్లుగా వాళ్ళే కాకుండా ఇంకొక 300 మంది అధికారులు, వాళ్ళందరూ పేర్లు నేను చదవలేకపోయినా ఎంపీడీఓ గారి దగ్గర నుంచి విఆర్ఓలు, తహసీల్దారులు, వెలుగు శాఖకి సంబంధించిన వాళ్ళు, మన ఐటీడీఏకి సంబంధించిన వాళ్ళు, ట్రైబల్ వెల్ఫేర్, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ శాఖ, ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు, ఫైర్ శాఖ, తాగునీటి తాగునీరు సరోవర్కి 100% పరిహార నష్టం మీకు అందజేస్తా. ఇది ఇక్కడ ఉంది చంద్రన్న ప్రభుత్వం గత పాలకులాగా. పైలానప్పుడు ఏం జరిగిందో మనందరం చూసాం. 20 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చారు, కనీసం ఒక్కరు కూడా రూపాయి ఇచ్చింది లేదు. ఆ ప్రభుత్వం కాదు ఇది, ఇది మన చంద్రన్న ప్రభుత్వం. ఆరోజు ఎవరున్నా 100కి 100% పరిహార నష్టం అందజేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం మీకు అవసరం లేదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ, అదేవిధంగా ఒక కరపత్రం మీరు చూపించిన ప్రేమ, మీరు మాకు ఇచ్చిన గౌరవం ఏనాడు నేను మర్చిపోలే. నేను ఎప్పుడు ఒక మండలంలో 7 రోజులు ఉంది లేదు, అలాంటిది మందసా మండలంలో ఉన్నా. చాలా ఊర్లు తిరిగా, చాలా పంచాయతీలు తిరిగా, సమస్యలు తెలుసుకున్నా. నేను ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఒకటి ఆమిస్తున్నా, మందసా మండలాన్ని నేను దత్తకు తీసుకుంటున్నాను. రాబోయే 6 నెలల్లో ఇక్కడున్న 280 గ్రామాల్ని తూచా తప్పకుండా నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ, కొంచెం ఆలస్యమైన చెక్కు చెదరకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రజలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.